హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారమ్మా? మరి చక్కగా ఇంట్లోనే జాగ్రత్తగా ఆడుకోండి, బయటికి రాబాకండి. ఏమ్మా? సరే మరి. దేశం నాకేమిచ్చిందని ఈ దేశాన్ని నిందించకు, దేశానికి నీవేమిచ్చావో తెలిసి మెలుగు యోచించకు. నీ రాకకు ముందే ఈ దేశం నేర్చుకుంది నాగరికత, నీకు కూడా ఎన్నో విషయాలను నేర్పినది మన ఘనత. ఇంట బయట ఎందర నీకు ఎన్నో తీర్ల తోడ్పడ్డారు, ఏ విధానారుణము తీరును ఎరిగి మెలిగితే మేలు. దేశం నాకేమిచ్చిందని ఈ దేశాన్ని నిందించకు, దేశానికి నీవేమిచ్చావో తెలిసి మెలుగు యోచించకు. అది నిజమే కదా. మరి చాలామంది కొందరు మూర్ఖత్వంగా ఈ దేశం నాకేమిచ్చింది, నేనేం చేయాలి, నేనే ఇవ్వాలనుకుంటారు. మీరు మరి అమ్మా నాన్నకే సరిగ్గా చూడనప్పుడు దేశం గురించి మాట్లాడే హక్కు మీకేముంటుంది? అవునా? మీరు సరిగ్గా అమ్మా నాన్న చూస్తే ఇలాంటి ఓల్డేజ్ హోమ్లు ఎందుకుంటాయమ్మా? పిల్లలు పెరిగి పెద్ద అయినాకే కదమ్మా మరి. అమ్మా నాన్న మరి బాగా చూసుకోవాలి. దేశం గురించి ఆలోచించే బదులు ముందలు మన ఇంట్లో చూసుకోవాలి కదమ్మా మరి. అలాంటప్పుడు దేశాన్ని నిందించే హక్కు ఎవరికీ లేదు. మనం సరైన దారిలో నడిస్తే ఎదుటి వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది. మరి ఇలాంటి పాట పాడుతుంటే ఇంకోటి గుర్తుకు వస్తుంది నాకు. నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది. నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది. రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, తెప్ప తగల పెట్టేస్తావా రేవు దాటగానే. మరి అదంతే కదా. మరి మనం చక్కగా భోంచేస్తున్నామంటే మరి తినే బియ్యాన్ని కానీ అంత మరి ఈ సంఘమే పండించింది. మనం ఎంతో గర్వంగా నేను ఎంబీఏ చదివాను, నేను ఎంఎస్సీ చేశాను, నేను ఎంసీఏ చదివాను ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి మనకి ఈ సమాజమే కదమ్మా మనం మలిచింది. మరి ఇంత గర్వించే బతుకుని మరి అలాంటి సమాజానికి మనం ఎంతో కొంత చెయ్యాలి కదా. మరి మనం ఈ దేశంలో పుట్టినందుకు మనం దేశాన్ని నిందించడం కాదు, మన దేశం గర్వించేటట్టుగా తల ఎత్తుకు తిరగాలి, చక్కగా చదువుకోవాలి, మంచి దారిని నడవాలి. అమ్మా నాన్న మీరు మాకేం చేశారు, మీరేం చదివించారంటే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకున్నదంతా మీ గురించే కదమ్మా దారపోసి వాళ్ళు తినకుండా మీకు పెట్టి మిమ్మల్ని చదివించి ఇంత వాళ్ళని చేశారు. కాబట్టి అమ్మా నాన్న గురించి కూడా మీరు ఆలోచించాలి. వాళ్ళని ఆలోచించినాకే మీరు దేశం గురించి అడిగే హక్కు మీరు పొందిన వాళ్ళు అవుతారు. అంతేగాని అమ్మా నాన్నని పట్టించుకోకుండా వాళ్ళని అలా ఓల్డేజ్ హోమ్లో రోడ్ల మీద వదిలేస్తే మరి వాళ్ళు ఎంత బాధపడతారు. కాబట్టి ఆ విషయం ఆలోచించండి. ఈ దీని గురించి కూడా నాకు ఇంకో చిన్న బిట్టు గుర్తుకు వస్తుంది, మీకు చెప్తాను. ఒక అమ్మకు ఇంట్లో ఇవ్వబోతే కొడుకు కాలేజీకి వెళ్ళి హాస్పిటల్కి వచ్చాడు. అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అంటే, బాగానే ఉంది నాయన, ఇంటికి వెళ్ళి భోంచేసావా అని అడిగిందంట. లేదమ్మా వెళ్తానమ్మా అని చెప్పి ఏడుస్తే నాయన ఏడాకు నాకు తగ్గిపోతుంది, నాన్నగారు ఉన్నారుగా తగ్గగానే వచ్చేస్తాను హాస్పిటల్ నుంచి ఇంటికి అని చెప్పిందంట. సరే అమ్మా అని అండలతుంటే పిలిచి అందంట, నాయన నేను రేపు చనిపోతే నువ్వు నన్ను చూడడానికి రావద్దు అందంట కొడుకుని. ఆ కొడుకు ఇంకా బాధపడి అదేంటమ్మా చనిపోతే రావద్దంటా వెంటనే నేడుస్తే, కాదు నాయన ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నీ కళ్ళమ్మ నీళ్ళు వస్తే ఈ చేతితో తుడుస్తున్నాను, రేపు నేను చనిపోయినాక ఇంకా నువ్వు బాగా ఏడుస్తే నీ కళ్ళు తోడడానికి నేను ఉండను కదా, నా చేయి రాదు కదా, అందుకనే నువ్వు రావద్దు నాయన, నువ్వు ఏడుస్తే నేను చూడలేను అందంట. మరి ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది ఆలోచించండి. మరి మనం కంట నీరు పెడితేనే చూడలేని తల్లి రేపు చచ్చిపోయినాక ఆ కొడుకు ఇంకా బాధపడితే తుడవడానికి ఆ చెయ్యలేదని ముందుగానే కొడుకుని హెచ్చరించిందంటే మరి ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదనమో, ఆ అమ్మ ప్రేమ ఎంత గొప్పదనమో మీరు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఈ చిన్నతనం నుంచే మీకు అమ్మా నాన్న విలువలు, కుటుంబం గురించి అన్నీ తెలుసుకుంటే మీరు పెరిగి పెద్దయినా సరే అమ్మా నాన్న బాగా చూసుకుంటారు, మంచిదారిలో
నడిచి వెళతారు, బాగా చదువుకొని పైకి వస్తారని నా ఆశ నాన్న. అందుకనే ఇలాంటి ఉదాహరణలు నాకు తెలిసింది మీకు చెప్తున్నాను, సరేనా? అనుక్షణం మరణ భయం జీవన సంభరణ భయం, అనుక్షణం మరణ భయం జీవన సంభరణ భయం, అంధకారం అయోమయం, అంధకారం అయోమయం, ఆర్తనాద సంకులం, ఆర్తనాద సంకులం, మనిషికి మనిషన్న భయం, మనిషికి మనిషన్న భయం, మనసంటే మనకు భయం, సత్యమన్నచో సచ్చే భయం, సత్యమన్నచో సచ్చే భయం, చచ్చుదాకా చావు భయం, చచ్చుదాకా చావు భయం, అనుక్షణం మరణ భయం జీవన సంభరణ భయం, అంధకారం అయోమయం, అంధకారం అయోమయం. ఈ పాట ఎలా ఉందంటే ఇప్పుడు జరుగుతున్న మన సిచ్యువేషను ఈ కరోనాకి సంబంధించిన పాటలాగా ఉంది. మరి నిజమే కదా, అనుక్షణం భయపడుతూనే ఉన్నాం, ఎందుకంటే ఈ వ్యాధి, కరోనా వ్యాధి బాగా విజృంభిస్తుంది, చాలామంది చనిపోతున్నారు, హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకుంటూ భయపడుతూ భయపడుతూ ఉంటున్నారు. కనీసం చనిపోయినాక అయిన వాళ్ళు రావటం లేదు. మరి ఆ శవాలని ఎంతో స్వచ్ఛంద మనసుతోటి స్వచ్ఛంద సేవ వాళ్ళు దహనకాండలు చేస్తున్నారు. మరి ఇది ఎంత భయం, మరి జీవన సంభరణ భయం, అంధకారం అయోమయం, చుట్టూ చీకటే, అంతా అయోమయంగా ఉంటుంది. అయ్యో నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, మనం వెళ్ళి చూడడానికి లేదు, ఆయనకేమైతే మనం వెళ్ళి ఏ కార్యక్రమం చేయడానికి లేదు, అలాగే ఎంతమందిలో ఆ కుటుంబ సభ్యుల్ని వదిలేస్తున్నారు. ఇంత చక్కటి పాట రాసింది ఆత్రేయ గారు, మంచి గొప్ప సినీ కవి, కానీ అది ఇప్పుడు ఈయన రాసింది పాట కాదు. ఇది భయం అనే నాటకానికి 60 సంవత్సరాల క్రితం రాసిన పాట ఇది. మరి మరి ఆయనకి అప్పుడే ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో, మరి ఆయన నాటకాన్ని రాస్తున్న పాట ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి, ఈ కరోనాకి కరెక్ట్గా సరిపోయింది. అందుకే నాకు పాడాలనిపించి మీకు అర్థమవుతుందని చెప్పానమ్మా. మరి ఎలా ఉంది పాట మరి? కాబట్టి నేను చెప్పిన విషయాలు ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్నపిల్లల నుంచే మనకి పెద్ద అయ్యే వరకు మనం కుటుంబాన్ని గౌరవించడం, తోటి వాళ్ళని సేవాభావంతో చూడడము, మనకున్న సహాయం చేయడము, నెమ్మది నిదానం ఓర్పు సహనంతో ఉండడము, ఎదుటి వాళ్ళు తప్పులించే బదులు ముందర మన తప్పు లేకుండా నడుచుకోవడం అలవాటు చేసుకోండి. మరి మనం ఇంకో ఎపిసోడ్లో కలుసుకునేదాకా, అంతవరకు బాయ్ తల్లి. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.